I say to you, today, you will be with me in paradise. ప్రభు యేసుక్రీస్తు యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం వెలుగు దగ్గర ఉన్నప్పుడు మనం కూడా వెలుగుతో నింపబడతాం. చీకటిలో ఉన్నప్పుడు చీకటితో కలిసిపోతాం. మంచు పండించు చెడు చెట్టు లేదు, చెడు చెట్టు ఇంచు మంచు పండు లేదు. కానీ ఇక్కడ ఒక ప్రభు సిలువలో వేలాడుకొని ఈ సమయంలోనైనా తనను అంగీకరిస్తారా, ఈ పరిస్థితులైనా ఆయన ప్రేమను వారు అర్థం చేసుకుంటారని కన్నీటితో వేలాడుతున్న యేసుక్రీస్తు పలికిన రెండవది మాట లూకా సువార్త 23:42. ఈరోజే నువ్వు నాతో పరగదిలో ఉంటావు. ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న కార్యాల పట్టే వారికి బహుమానం లభించరు. మంచి క్రియలు చేస్తున్న వారికి మంచి కార్యాలు జరుగుతాయి, చెడు క్రియలు చేసిన వారికి చెడు కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడు ఎంతో మేలులు చేసినప్పుడు కూడా దాన్ని మర్చిపోయి దేవుడికి విరోధంగానే ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే వారికి దేవుడు మన్నిపు ఎలా వస్తుపడును? మొదటి మాటలో దేవుడు మన్నించుమని అడిగాడు. అది ఎవరికంటే తన పాపంని ఒప్పుకొని నన్ను క్షమించుమని అడుగుతున్న వారికే. ఇక్కడ యేసు ప్రభుతో కలిసి కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలను కూడా సిలువలో వేశాడు. ఇద్దరూ పాపాత్ములుడే. ఈ పరమ వైద్యుడు కష్టంలో వేదనలో కన్నీరు కాస్తున్నప్పుడు ఈ చెడు దొంగ అని పిలువబడిన ఆ వ్యక్తి ఏం పలుకుతున్నారంటే, నువ్వు రక్షకుడు అయితే నన్ను రక్షించు, నిన్ను రక్షించు, ఎన్నెన్నో అర్బుదం చేశావే, ఈరోజు నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఒక కేలిగా మాట్లాడుతున్నారన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నాము, ఈ పరిస్థితిలో ఉన్నదికి మన పాపమే కారణం అని తలంచకుండా ఆ చివరి గడిలో కూడా అహంకారంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి. అదే సమయం కుడివైపున ఉండిన ఆ మంచు దొంగ ఏమంటున్నారంటే, అరే నీకు భయం లేదా, దైవ భయం లేదా, మనం ఇద్దరం చేసిన పాపాల కొరకు శిక్షకు గురి అయినది సరియే, కానీ ఈయన పవిత్రుడు, పాపం లేనివాడు, ఆయన కూర్చి అట్లా మాట్లాడుకు అని ఆయన పలికిన తర్వాత యేసుక్రీస్తుని కన్నీటితో కడుగపడిన ముఖముతో అడుగుతున్నారన్నమాట. స్వామి, మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా కొరితేరుకు. దైవ బిడ్డలారా, కష్టంలో ఉన్నప్పుడు మనుష్య స్వభావం దేవునికి విరోధంగా మాట్లాడటకు మనను బలవంతం చేస్తుంది. కానీ మంచితనం కలిగినవాడు తన కష్టంలో దేవుని తిట్టరు. దానికి బదులుగా నన్ను జ్ఞాపకం ఉంచుకోమయ్యా, నా మీద కరుణ చూపించుమయ్యా, నాకు దయ చూపించుమయ్యా అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయన ప్రార్థ ఎంత నచ్చిందంటే, ఈరోజే నాతో నీ పరలోకంలో ఉంటావని ఆయనకు వాగ్దానం ఇస్తున్నాడండి. యేసయ్య జీవించినప్పుడు ఎంతోమందితో కలిశాడు, ఎంతోమందికి దీవెనలు ఇచ్చాడు, ప్రాణం కోల్పోయిన వాడిని కూడా లేపాడు. శిష్యులు అపొస్తలులు ఎంతోమంది, వారి ఎవరికి దొరకలేని వారు బాక్యం, ఒక బాక్యం ఈ దొంగకు, మంచి దొంగకు దొరికిందండి. యేసుక్రీస్తు మరణించిన అదే గడిలో అదే రోజులో పరలోకములో యేసుక్రీస్తుతో ప్రవేశించిన ఒక అనుభవం, ఒక బాక్యం. ఈ రెండవది మాటలో మనం నేర్చుకోవలసిన విషయం ఏమనగా, పాపం కొరకు పశ్చాత్తాప పడాలి. దానికి బదులుగా దేవునికి విరోధంగా మాట్లాడకుండా గర్వాత్ముడుగా ఉండకుండా క్షమాపణం అడుగుదాం. ఈరోజు కూడా నీ పాపంని ఒప్పుకొనినా దేవుని మన్నిప్పు మనకు అవసరపడుతుంది.
మన పాత్రం దేవుని అనుగ్రహముని పొందుటకు యోగ్యుడుగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఓ నా ప్రియమైన తండ్రి, మంచి దొంగనికి ఆ సమయమున జ్ఞానం ఒసిగినది నువ్వే అని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకనగా తన కష్టములో తన బాధలలో మేము నిందించకుండా నీలో ఉన్న పరిశుద్ధ ధనమును, నీలో ఉన్న ప్రేమను, నీలో ఉన్న దైవత్వమును ఆయన కనుకొనుటకు ఆయన ఆత్మకనులు తెరచితివి. ఆయన పలికినట్లుగా నేను కూడా ఇప్పుడు పలుకుతున్నాను. నన్ను జ్ఞాపకం ఉంచుకోమయ్యా, నీ రాజ్యములో నన్ను చేర్చుకోమయ్యా. యేసుస్వామి, నీ పరిశుద్ధమైన మాట ఆయనకు బలమిచ్చి నమ్మకం ఇచ్చినట్లు ఈరోజు నా ఆత్మతో కూడా మాట్లాడు. నా పాపములన్నీ క్షమింపబడి నీ ద్వారా నీతోను కలిసి పరలోకం చేరేటకు నాకు అనుగ్రహం దయచేయి. ఓ పరలోక తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధ ముఖమును చూసి ఈ ప్రార్థనను ఆలకించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమెన్.